హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద నుమను టాక్స్. సో ఈరోజు వచ్చేసి కంటెంట్ ఏంటి అనుకున్నారా? చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను కదా. సో కంటెంట్ ఏంటి అంటే చాలా మంది క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్స్ ఏంటి అంటే నేను చిన్నారి అకేషన్లో కట్టుకున్న శారీ గురించి, బ్లౌజ్ గురించి, అలాగే నేను రీసెంట్గా సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ బ్యాక్డ్రాప్ అరటాకుల బ్యాక్గ్రౌండ్ గురించి, అండ్ అలాగే అలాగే నేను పెట్టుకున్న వడ్డానము అండ్ బ్లౌజెస్, ఇలా చాలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. నాకు తెలిసిన అవి నేనైతే మీతో క్లియర్ చేయాలనుకుంటే, ముందు మీరు మా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నచ్చితే కామెంట్ కూడా చేసేయండి. సో ఏంటి అంటే చాలామంది ఫస్ట్ వడ్డానం గురించి మాట్లాడుకుందాం. సో వడ్డానం గురించి అడుగుతున్నారు చాలామంది. ఇదైతే నేను యాక్చువల్లీ మా ఫ్రెండ్ దగ్గర కొన్నాను. ఇప్పుడు నాకు తెలిసి తన దగ్గర అవైలబుల్లో లేవు, బట్ ఇప్పుడు ఇవి మనకు మీషోలో దొరుకుతున్నాయన్నమాట. సో మీషోలో ఇది సంథింగ్ 200 లోపలే ఉందన్నమాట. దిస్ ఈజ్ ద స్ప్రింగ్, దిస్ ఈజ్ అబౌట్ సంథింగ్ గోల్డ్ అండ్ కాపర్ ఫినిష్ ఆ టైప్లో ఉందన్నమాట. ఇది ఒక కడ్డి కాదండి, స్ప్రింగ్. ఇలా కొంచెం లా ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది. ఇలా ఇలా వేసేసుకుంటే ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. దీని కోడ్ అండ్ ఇది ఇప్పుడు పెట్టుకుంటే ఎలా ఉంటుంది దీని గురించి నేను పక్కన మీకు యాడ్ చేస్తానన్నమాట. సో దిస్ ఈజ్ వన్ వడ్డానం. ఇది అడుగుతున్నారు కదా, ఈ వడ్డానము. అలాగే వచ్చేసి ఈ బ్లౌజ్ గురించి, ఈ బ్లౌజ్ అయితే నేను మీషోలో కొన్నాను అనమాట. సంథింగ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది, అండ్ అలాగే ఇది వచ్చేసి నంబర్ ఆఫ్ శారీస్ మీదకైతే నాకు యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మీషో అనమాట. దీని కోడ్ కూడా నేను ఇస్తాను. ఇది వచ్చేసి 250 అబౌవ్ సంథింగ్ ఆ రేంజ్లో ఉందన్నమాట. బట్ బ్యూటిఫుల్ అండి, పెయింటింగ్ సూపరు. కాపర్ థ్రెడ్ ఉంటుంది కదా, వాటితో అయితే ఫినిషింగ్ ఇచ్చారు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. నేను హ్యాండ్స్ యాడ్ చేశాను అంతే, చాలా అయితే బాగుంది. థ్రెడ్స్ వచ్చాయి అడ్జస్ట్ కోసం. సో సూపర్ ప్రోడక్ట్ అనమాట దిస్ ఈజ్ ఆల్సో. అండ్ వచ్చేసి వ్రతం శారీ అడిగారు. సో వ్రతం శారీ వచ్చేసి, సో వ్రతం శారీ అయితే ఇలా ఉంటుంది, చూసారు కదా ఆల్రెడీ వీడియోలో. బట్ ఎక్కడ తెచ్చారనేసి అయితే అడుగుతున్నారు. ఇది వచ్చేసి నేను పూల బజార్లో ఒక సర్కిల్ ఉంది కదా, అందులో రైట్ సైడ్ ఒక చిన్న షాప్ ఉందండి, జంజమ్ అనే షాప్ ఉంది. ఆ లైన్లోనే కొన్నానమాట. బట్ చీప్ అండ్ బెస్ట్ శారీస్ కావాలంటే మీరు జంజమ్కి వెళ్తే కావాల్సిన ప్రజెంట్ ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి, అలాగే లోయెస్ట్ ప్రైస్తో ఉంటాయి. అండ్ అలాగే అన్న వచ్చేసి చాలా ఓపిక్గా చూపిస్తారు. సో ఇది వచ్చేసి ఎనీ కొలాబరేషన్ కాదు అండ్ పెయిడ్ ప్రమోషన్ కాదనమాట, జస్ట్ రివ్యూ. మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది చాలా బాగుంది. ఇది వచ్చేసి సంథింగ్ 800 ఆ రేంజ్లో పడిందనమాట. అండ్ బ్లౌజెస్ ఎక్కడ స్టిచ్ చేస్తానంటే నేను లోకలే, నేను ఆల్మోస్ట్ రౌండ్ నెక్కే ప్రిఫర్ చేస్తాను. ఎప్పటికైనా మనము జరీ సెంటర్స్కి వెళ్ళి డిజైనింగ్ కావాలంటే చేసుకోవచ్చు, బికాజ్ నాకు టైం లేదన్నమాట. ప్రిఫర్ చేశాను అంటే నాకు టైం లేదు. మేము జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ అనుకున్నాం వ్రతం అని. సో మగ్గము అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్, ఐ మీన్ శ్రావణ మాసం కాబట్టి ఎవరు వేసారు, అందుకే నేను రౌండ్ నెక్కే ప్రిఫర్ చేశాను. ఎందుకు అంటే జరీ సెంటర్స్కి వెళ్తే మనం ఏమైనా దీనికి మ్యాచింగ్ తెచ్చుకొని దీన్ని హైలైట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా ఉంది, హైలైట్ చేసినప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. అండ్ అలాగే వచ్చేసి ఈ శారీ నేను మీషోలో చూసాను యాక్చువల్గా, బట్ ఇంతే క్లాత్ ఇలాంటి లుక్కే వస్తుందని అయితే నాకు తెలియదు. సో చూడండి చాలా చాలా బాగుంది ఇది. ఇది కూడా జంజంలో తీసుకున్నారనమాట, వదిన నాకు గిఫ్ట్ చేశారనమాట ఈ శారీ. సో నేను ఈ శారీ ఎందుకు చూపిస్తున్నానంటే ఆన్లైన్లో ఉంది, మనకు లోకల్ స్టోర్లో కూడా దొరుకుతుంది అన్నమాట. సో ప్రజెంట్గా కాపర్ బార్డర్ ట్రెండీ కదా, సో అందుకు. ఇదేంటి స్పెషల్ అంటే సిల్వర్ ట్రెండీ కదా, సో సిల్వర్ అంటే మనకు చీప్ అండ్ బెస్ట్లో కూడా దొరుకుతున్నాయి. కర్నూలు వాళ్ళకైతే లోకల్ స్టోర్స్లోనే చాలా చాలా ప్లేసెస్లో దొరుకుతున్నాయి. ఇంకా చీప్ అండ్ బెస్ట్ కావాలి అనుకుంటే మీరు అక్కడ జంజమ్ అనే షాప్ని అయితే విజిట్ చేయొచ్చు అనమాట. చిన్న షాప్ ఉంటుంది చూడడానికి, కాకపోతే ట్రెండీ కలెక్షన్సే వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. అండ్ ఫైనల్లీ వచ్చేసి మా చిన్నారి ఫంక్షన్ శారీ చూపిస్తాను. ఫైనల్లీ వచ్చేసి చిన్నారి ఫంక్షన్ నుంచి అడుగుతున్న శారీని అయితే తీసుకొచ్చాను. ఇది 2000 రేంజ్లో పడిందండి. సో ఇది వచ్చేసి నేను డ్రెస్ సర్కిల్లో తీసుకున్నాను అనమాట. క్లాత్ చాలా బాగుంది అండ్ టజిల్స్ కూడా వాళ్ళే ఇచ్చేశారు. ఇది వచ్చేసి బేబీ పింక్, మనకు వీడియోలో కొంచెం టిక్గా కనిపిస్తుంది. ఇందులో 3 కలర్స్ 7 కలర్స్ ఉంటే, మేము వెళ్ళేసరికి ఆల్రెడీ 4 కలర్స్ అయిపోయాయి. 3 కలర్స్ అనమాట. 3లో పింక్, రోజ్ పింక్, బేబీ పింక్,
అదే పింక్ లోనే రోజ్ పింక్ బేబీ పింక్ అండ్ ఎల్లో మీరు మా ఫొటోస్ చూసి ఉంటారు కదా సో ఇవి అన్నమాట ఇలాంటి శారీస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే డ్రెస్ సర్కిల్లో ఉన్నాయి మీరు వెళ్ళొచ్చు యాక్చువల్లీ డ్రెస్ సర్కిల్కి వెళ్ళాలంటే చాలామంది ఐ మీన్ మిడిల్ క్లాస్ పీపుల్ చాలా భయపడతారు మన రేంజ్కి తగ్గట్టు ఉండవని బీ ఫ్రాంక్గా చెప్తున్నానండి ధైర్యం చేసి వెళ్ళండి మీకు ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్ ఉంటాయి మనం పెట్టే రేంజ్లోనే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తాయి మేము ఫస్ట్ నిజం చెప్పాలంటే ముందే కొంచెం అకేషన్స్ జరిగాయి మళ్ళీ అకేషన్కి పెట్టాలి కొనాలి అంటే కొంచెం నేను కొంచెం టెన్స్ అయ్యాను అనమాట మళ్ళీ కాస్ట్ కదా అని బట్ నేను అనుకున్న రేంజ్కే వచ్చేసింది ఇది చాలా చాలా బాగుంది చాలామంది అడిగారనమాట అండ్ ఎస్పెషల్లీ నన్ను ఈ శారీ గురించే కాకుండా దీని బ్లౌజ్ గురించి అడిగారు సో బ్లౌజ్ ఏంటి అంటే ఇలా వచ్చింది నేను ఈ బ్లౌజ్కి ఒక 250 ఇచ్చానమాట జస్ట్ బోట్ నెక్ అండ్ అలాగే ఈ క్లాత్ వచ్చేసి నేను తోరణలో కొన్నాను తోరణలో 250-300 మీటర్ ఆ రేంజ్లో నేను 20.25 మీటర్ ఏమో పట్టింది నాకు సో దీన్ని నేను బోట్ నెక్ పెట్టించి జిగ్జాగ్ చేయించి ఒక ఊరికే కుచ్చు పెట్టించాను సో డిఫరెంట్ లుక్ అయితే వచ్చేసింది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇప్పుడు ప్రజెంట్గా ట్రెండీగా ఉంది కదా ఇలా హ్యాండ్స్ పెట్టించాను నేను 2 లేయర్స్ పెట్టించాను మీకు కావాలంటే మీరు 3 లేయర్స్ కూడా పెట్టించవచ్చు ఇది ఒక 500లో బ్లౌజ్ వచ్చేసింది బట్ బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చిందనమాట శారీకి సో చాలామంది అడిగారు ఇది ఏ టైలర్ అయినా కూడా ఈజీగా కుట్టగలరు జస్ట్ మీరు చెప్పగలగాలి అప్పుడు ఈజీగా కుట్టగలరు బోట్ నెక్ కుచ్చు పెట్టి క్లాత్ సపరేట్గా తెచ్చాను మొత్తం ఒక 500లో నాకు ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే వచ్చేసిందనమాట అండ్ ఫైనల్లీ నా కొప్పు గురించి చాలామంది కూడా అడిగారు సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద విగ్ అనమాట నేను ఫంక్షన్లో యూజ్ చేసింది సో ఇదైతే ఇలా ఉంది ఒరిజినల్ రోజ్ ఫ్లవర్ లాగా ఉంది కానీ ఇది ఒరిజినల్ కాదు ఈ ఫినిషింగ్ ఇదంతా అయితే చాలా బాగుంది ఇది కూడా వచ్చేసి 250-300 ఆ రేంజ్లోనే పడింది ఇది వచ్చేసి మించిన్ బజార్లో మనకు తోరణ్ అందరికీ ఐడియా ఉంటుంది తోరణ్ ఎదురుగా షాప్ లైన్లో తెచ్చాను సంథింగ్ ఎగ్జాక్ట్గా నేమ్ గుర్తులేదు మీరు తోరణ్లో వెళ్ళి అడిగినా ఇలాంటివి ఉంటాయి ఈ జ్యువెలరీ కూడా మీషోలో తీసుకున్నాను మీకైతే పక్కన కోడిస్తానమాట సో ఇది చూడండి ఇదైతే డైమండ్ లుక్తో వచ్చిందనమాట చాలా బాగుంది మనము మీషోలో ఎలాగైతే పిక్ చూసామో అలాగే వచ్చిందన్నమాట సో దీనికి లాంగ్ హారం కూడా ఉంది సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది బట్ అది ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర లేదు మా సిస్టర్తో ఉంది సో నేను అందుకే ఇలా ఇది ఒక్కటే చూపిస్తున్నాను పర్ల్స్ కూడా కొంచెం షైనింగ్తో చాలా బాగున్నాయి సో ఇది ఒకటి అన్నమాట ఫ్రమ్ మీషో జ్యువెలరీ ఐ కెన్ యాడ్ ద పిక్ సైడ్లో ఓకేనా సో ఫైనల్గా అయితే ఇదేనండి ఈరోజుటి వీడియో సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చేస్తే మీ లవ్ అండ్ అఫెక్షన్ మనకు తెలిసిపోతుంది అండ్ ఓపిక్గా మీరు అందరు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.